ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో నా భారతదేశ ప్రజలకు, తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి నుండి మరియు ఉండ్రాజువరం పాస్టర్స్ ఫెలోషిప్ నుండి కూడా దైవాశీస్సులు తెలియజేస్తున్నాం. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరము అన్నదమ్ములం. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరి, నా సహోదరులు. నేను, మేము మా దేశమును ప్రేమించుచున్నాము అనే ప్రతిజ్ఞ మనం చనిపోయేంత వరకు మన గుండెల్లో పెట్టుకొని ఆ ప్రతిజ్ఞలో ఉన్న భావానికి అనుగుణంగా మనం జీవించినట్లయితే ఈ దేశము ప్రపంచ దేశాల ముందు అగ్రస్థానంలో నిలబడుతుంది. ప్రపంచ దేశాలు మన దేశానికి సాష్టాంగ నమస్కారం చేస్తాయనేది కూడా ఈ విషయాన్ని బట్టి మనం గర్వించవచ్చు. ఎందుకంటే భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం. మరి మన ఈ భారతదేశ స్వతంత్రం కోసం అన్ని మతాల వారు, అన్ని కులాల వారు పోరాటం చేస్తేనే ఈ భారతదేశం వచ్చింది. అయితే ఈ యొక్క ఆరోగ్యకరమైన వాతావరణాన్ని చెడగొడటానికి కొంతమంది మనువాదులు, మతోన్మాదులు, ఆర్ఎస్ఎస్, విహెచ్పి ఇలాంటి బజరంగ్ దళ్ అనే, హనుమాన్ సేన అనే కొన్ని మతోన్మాద సంస్థలు హిందువులను, ముస్లింలను, క్రైస్తవులను వేరు చేయాలని, ఒకరి మధ్య ఒకరికి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి అమాయకమైన నా భారతదేశ హైందవ సహోదరుల హృదయాల్లో విషబీజం నాటడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. దీనిని నిజమైన హైందవ సమాజం, నిజమైన హైందవ మేధావులు, నిజమైన హైందవ పెద్దలు గ్రహించి ఆ మతోన్మాదులకు బుద్ధి చెప్పే సందర్భాలు లేకపోలేదు. నిజమైన హైందవులందరూ కూడా మత సామరస్యత కొరకు మాబోటి వారికి సపోర్ట్గా నిలబడిన సందర్భాలు కోకోలాలుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు విషయం ఏమిటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజువరం మండలంలో దమ్మెన్ను గ్రామంలో గత 10 సంవత్సరాల నుండి మరి దేవుని సేవ చేస్తున్న దైవజనులు మన మధ్య ఉన్నారు, యోనాబాబు గారు. మరి వారు దాదాపు 40 సంవత్సరాల సంపూర్ణ స్వాధీన అనుభవంలో ఉన్న కోడూరి శ్రీరాములు గారి వద్ద, అలాగే సిరిపోయిన గోపాలం గారు కొన్నారు. వారు కొన్న తర్వాత వాళ్ళు కూడా సుమారు 35 సంవత్సరాలు పైచీలకు ఆ భూమిలో ఉన్నారు. తదుపరి వారి యొక్క కుమారులు సిరిపోయిన వెంకటేశ్వరరావు, సిరిపోయిన రామన్న గారు, వారి మనవ సంతానం, వాళ్ళ పిల్లలు కూడా గడిచిన 2021 సంవత్సరంలో దైవజనులకి 3 లక్షల రూపాయలకి ఆ స్థలాన్ని అమ్మారు. వాస్తవానికి ఎవరైతే కోడూరి శ్రీరాములు గారు ఉన్నారో వారికి పట్టా ఉంది, ప్రభుత్వం పట్టా ఇచ్చింది. ఈ పట్టా భవన్ కొనొచ్చా కొనకూడదంటే యాజ్ పర్ యాక్ట్ నెంబర్ 11 ఆఫ్ 2019 ప్రకారం 2019 జనవరిలోపు కనుక, అంతకు ముందు నుంచి జనవరిలోపు ఎవరైనా పట్టా భూములు కొంటే ఆ భూమి వారికి చెల్లుబాటు అవుతుంది, ఆ కొనుగోలు, ఆ అమ్మటం, విక్రయం చట్ట పరిధిలోకి వస్తుందని చట్టం చెప్పింది. అలాగే ఆ దాని ప్రకారం వారు అమ్ముకోవటం చెల్లింది. రెండవది జిఓఆర్టీ నెంబర్ 822/2022 ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 23, 2023 అసెంబ్లీ సాక్షిగా ఒక బిల్లు ప్రవేశపెట్టి ఈ జీవోని అమలు చేసింది. ఈ జీవో ఉద్దేశం ఏమిటంటే 10 సంవత్సరాలు ఎవరైనా ప్రభుత్వ స్థలాల్లో గనక వారు ఉంటే ఆ భూమి వాళ్ళకే చెల్లుతుంది, 20 సంవత్సరాలు గనక ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ ఉంటే ఆ పొలం వాళ్ళకే చెల్లుతుందని ఆ జీవో యొక్క ఉద్దేశం. కాబట్టి యాక్ట్ 11 ఆఫ్ 2019 ప్రకారం, జీఓఆర్టీ నెంబర్ 822/2022 ప్రకారం మరి వాళ్ళు అమ్మారు, వీరు కొన్నారు, పూర్తి హక్కుదారుడు పాస్టర్ గారు. అయితే వారు అక్కడ ప్రార్థన చేసుకుంటుంటే ఆ గ్రామంలో నిజమైన వారికి ఎవరికి అలాంటి ఉద్దేశం లేదు, మత కలహాలు సృష్టించాలని బయట ఏలూరు నుండి కొంతమంది మతోన్మాదులను ఆ గ్రామంలోకి తీసుకొచ్చి పాస్టర్ గారిని మతం పేరుతో దూషించడం, యేసుప్రభుని తిడటం, అలాగే బైబిల్ని తిట్టడం, అలాగే మాలామాదిక సహోదరులను కూడా కులం పేరుతో దూషించడం, ఇలాంటి అనేకమైన చేసి చర్చిని కూలగొడతాం, అన్ని లేకుండా చేస్తాం, మా చేతుల్లో పవర్ ఉంది, ఆడ నీ ఆదివారం ఆరాధన జరిగించమని ఎన్నో మాటలు వారు మాట్లాడారు. దీని మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి ఈరోజు ఉండ్రాజువరం
ఆ గౌరవ తహసీల్దార్ వారికి కూడా మేమందరం ఇప్పటిదాకా మాట్లాడి వారికి ఫిర్యాదు చేశాం. వారు కూడా మా ఫిర్యాదు తీసుకున్నారు. మేము రాసిన కంప్లైంట్లో ఉన్న వాస్తవాలని చదివారు. కాబట్టి పూర్తిగా రైట్ రాయల్గా అన్ని లీగల్ ఎస్యూరెన్స్తో తీసుకున్న ఆ స్థలానికి ఈయన హక్కుదారుడిగా అనేది కూడా మేము పొందుపరిచాం. వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పాం. పోలీస్ ప్రొడక్షన్ ఇప్పించమని కూడా కోరటమైంది. ఎంఆర్ఓ గారు కూడా జరిగిన విషయాలను చూసి ఆధారాలను పరిశీలించిన మీదట వారు కూడా చట్టపరిధిలో పనిచేయటానికి న్యాయం చేయటానికి అని మాట ఇచ్చి ఆ గ్రామాల మత సామరస్యత మనం కాపాడాలని వారు మంచి మనసుతో మాట్లాడారు. ఇందుని బట్టి ఎంఆర్ఓ గారిని అభినందిస్తున్నాం. మత కలహాలు లేకుండా మత సామరస్యతను మన గ్రామాలు సృష్టించే మత సామరస్యతను తీసుకొచ్చే బాధ్యత మాదని వారు వంతుగా స్పందించారు. ఇందుని బట్టి వారిని అభినందిస్తూ దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. మరి ఈ విషయం మీద మేమందరం ఇప్పటిదాకా మరి చూడవచ్చు, దైవజనులందరూ కూడా ఈ సమస్య మీద ఐక్యతతో ఈ ఉండరాజవరం మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు షారోనాయ్ గారు, మరి ఆ వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, సెక్రటరీ గారు ఉన్నారు, ఆ కమిటీ అంతా కూడా మాట్లాడుతూ మరి బిఎస్పీ పట్న నాయకులు చిత్రసేన గారు, మరి జాషువా గారు, మోషాయి గారు కూడా వాళ్ళు కూడా వచ్చారు. ఎందుకు మేమందరం అన్నదమ్ములనే భావంతో హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్నదమ్ములు కలిసి ఉండాలనే భావంతో ఇక్కడ దాకా వచ్చాం. కాబట్టి దీనిని మేము సామరస్యంగా చట్టపరిధిలో వెళ్తున్నాం. మరి ఇందులో న్యాయం జరుగుతుంది మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మరి ఇది న్యాయం జరగని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తాం చలో ఉండరాజవరం అని. ఆ డేట్ కూడా త్వరలో అనౌన్స్ చేస్తాం. కానీ అక్కడదాకా రాకుండానే న్యాయం జరుగుతుంది. అలాగే దయతో ఆ గ్రామ పెద్దలు కూడా మీరు పెద్ద మనసు చేసుకుని ఆ మత కలహాలు సృష్టించే వాళ్ళకి మీ వంతుకు బుద్ధి చెబితే మేము ఈ విషయం వెనక్కి వెళ్తాం. ఇంకో దారుణం ఏమిటంటే జూన్ 19వ తారీఖున అంటే 2024 జూన్ 19వ తారీఖున పాస్టర్ గారిని మరి ఆ దమ్మెన్ను గ్రామ సెక్రటరీ పిలిపించి అక్కడ కొంతమంది సమక్షంలో ఈయన భయాందోళనకు గురి చేసి భయభ్రాంతులకు గురి చేసి బలవంతంగా ఒక లెటర్ ఆమె రాసి దాని మీద సంతకం పెట్టింది. ఎంత అన్యాయం అండి. ఒక ఏమని రాసింది, ఇక్కడ స్థలంలో నేను ఉండనని, ఈ చర్చి తీసేస్తానని, నవంబర్లో నుంచి నీ గ్రామం నుంచి వెళ్ళిపోతానని. ఒక గ్రామ సెక్రటరీ గారే దమ్మెన్ను గ్రామ సెక్రటరీ స్వహస్తాలతో రాసి ఈయనను బలవంతంగా సంతకాలు పెట్టించింది. అంటే ఇప్పుడు ఈ విషయం మీద మేము ఖండిస్తున్నాం. సెక్రటరీ గారు ఏకపక్షం కాకుండా ముందుకెళ్ళడం లేకుంటే మాత్రం మీ ఉద్యోగానికి అది ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని కూడా ప్రేమతో తెలియజేస్తూ మేము శాంతి కాముకులము. మేము ఇతర మతాలను గౌరవిస్తాం, ఇతర కులాలను గౌరవిస్తాం. మేమందరం అన్నదమ్ముల్లాగా ఈ భారతదేశంలో అన్ని మతాల వారు ఉండాలనేది మా అభిప్రాయం. కానీ మా మధ్య సోదరభావాన్ని చెడగొట్టే సమస్యలు ఎన్నొచ్చినా మేము మా ఐక్యతను పోగొట్టుకోం, ఐక్యత కలిగి ఉంటాం, దాని మీద పోరాటం కూడా చేస్తామని కూడా మరి తెలియజేస్తూ మరి అతి త్వరలో చెలో ఉండరాజవరం అనే పిలుపునిస్తాం. మరి డేట్ అనేది త్వరలో పెద్దలతో చర్చించి ముందుకు సాగుతాం. మరి ఇప్పటి వరకు ఎంతమంది దైవజనులు వచ్చినందుకు కూడా ఒక ప్రత్యేక వందనాలు దైవాసులు తెలియజేస్తాం. అయ్యారు మాట్లాడతారా, మన అయ్యగారు మాట్లాడతారు, బిఎస్పి పట్టణ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే క్యాండిడేట్ వారు కూడా మాట్లాడతారు. ఈరోజు క్రిస్టియన్ జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో ఉండరాజవరంలో తహసీల్దార్ గారికి వింతపత్రం ఇవ్వడానికి వచ్చిన సందర్భంగా ఉండరాజవరంలో ఉన్నటువంటి పాస్టర్ సోదరులందరికీ కూడా వాళ్ళు చేస్తున్న పోరాటానికి, దమ్మెన్లో ఏదైతే పాస్టర్ గారికి జరుగుతున్న అన్యాయం ఉందో దానికి వ్యతిరేకంగా మరి ఆయన్ని కాపాడాలనే ఉద్దేశంతో పాస్టర్లు చేస్తున్న పోరాటానికి బహుజన సమాజ్ పార్టీ తరఫున మరి మేము పూర్తి స్థాయి మద్దతుని అందజేస్తా ఉన్నాం. మాతో పాటు బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ జనరల్ సెక్రటరీ మర్రి మహాలక్ష్మణ్ గారు అలియాస్ మోసే గారు, అలాగే మండల ప్రెసిడెంట్ డొల్లా దేవానంద్ జాసువా గారు కూడా ఈ పోరాటానికి మద్దతుగా రావడం జరిగింది. ఎందుకంటే ఇందులో ప్రధానంగా మనందరికీ తెలిసిన విషయమే, ఇందాక పాస్టర్ గారు కూడా పెద్దలు చెప్పి ఉన్నారు, ఈ దేశంలో అనేక వందల మతాలు, వందల కులాలు, వేల భాషలు, ఒక భిన్నత్వం కలిగినటువంటి భారతదేశం ఇది. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ భిన్నత్వంతో అందరం కూడా అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని భాషలు, అన్ని ప్రాంతాల ప్రజలు అన్నదమ్ముల భావంతో ఈ దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోతా ఉన్నాం. ఈ ఇటీవల కాలంలో కొన్ని మతతత్వ శక్తులు, బీజేపీ కానివ్వండి, ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్ లాంటి మతతత్వ శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి 4 ఓట్లు కావాలంటే మతం పేరు మీద గొడవలు పెట్టి ఆ మతాన్ని రెచ్చగొట్టడం ద్వారా ఓట్లు వేయించుకోవాలి, దాని ద్వారా పవర్లోకి రావాలనే దుర్మార్గమైన ఆలోచన ఏదైతే ఉందో అది దేశాన్ని నాశనం చేసే వైపు తీసుకుపోతా వైపు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మంచి పని చేసి అందరికీ ఉపయోగం చేసేది వాళ్ళ దాని ద్వారా మీరు ఓట్లు అడగడం తప్పలేదు, కానీ మతాల మధ్యన, కులాల మధ్యన, ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి ఆ మంటల్లో చలికోసుకోనే ఆలోచన ఏదైతే ఉందో దీన్ని బహుజన సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏమనంటే ఇవాళ మీరు ఇవాళ చర్చి పెట్టుకోవద్దంటారు, రేపొద్దున్న మసీదులో నమాజ్ చేసుకోవద్దంటారు,
రేపొద్దున వీళ్ళిద్దరూ కలిసి మీరు రామాలయంలో పూజలు చేసుకోవద్దు అంటారు. ఈ వాతావరణం మనకు అవసరమా? ఇది అవసరమా? ఎవరి మతానికి సంబంధించిన వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకున్నారు. మీరు ఎప్పుడు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారంటే మేము ఏదైనా బలవంతంగా ఎవరినైనా వచ్చి మీ మా చర్చిలోకి వస్తారా లేదని మేము వాళ్ళని ప్రెజర్ చేసినప్పుడు మమ్మల్ని అడగండి. ఇది స్వచ్ఛందం, ఇష్టమైతే వస్తారు లేదంటే మానేస్తారు. ఇది ఎవరిని బలవంతంగా పెట్టేది కాదు, అది వాళ్ళ మానసికమైనది. వాళ్ళ మనసుకి ఏ మతం బాగుంటుంది అనుకుంటే ఆ మతాన్ని ఫాలో అవుతారు. ఇది అన్ని మతాల్లో జరిగే కార్యక్రమమే కాబట్టి ఈ మతపరమైన ఉద్రేకాలు రెచ్చగొట్టే పని మానుకోండి. అలా కాదు మేము రెచ్చగొడతాము, గ్రామాల్లో సోదర భావాన్ని చెడగొడతామంటే బహుజన సమాజ్ పార్టీ కూడా మరి చూస్తా ఊరుకోదు. మేము కూడా డెమోక్రటిక్ వేలో వెళ్తాం, రాజ్యాంగం బద్ధంగా పనిచేస్తాం. మీరు రాజ్యాంగాన్ని వైలేట్ చేస్తామంటే మాత్రం బహుజన సమాజ్ పార్టీ చూస్తా ఊరుకోదు. ఈ క్రైస్తవ సోదరులందరికీ, పాస్టర్లందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది మంది దళితులు సపోర్ట్ కొన్నారనే విషయం మీరు మర్చిపోవద్దని హెచ్చరిక చేస్తున్నాం. మీ అందరికీ కూడా పూర్తి స్థాయి సపోర్ట్ చేస్తున్నాం. జై భీం, జై భారత్. నిజంగానే జై భీం, జై భారత్. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని గనక రాయకపోతే, దేవుడు ఆయన ద్వారా రాయించకపోతే ఈరోజు మనంత స్వేచ్ఛకి ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు. ఈరోజు మనందరం మత సామరస్యత కొరకైనా, మత స్వేచ్ఛ కొరకైనా, మన మతాన్ని మనం ఆచరించుకోవడానికైనా ముందుకు వెళ్తున్నామంటే దానికి మొదట దేవుని కృప, రెండోది ఈ దేశానికి ఆనిమూత్యంగా ఇచ్చినది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కాబట్టి ఆ మహానుభావుడి యొక్క గొప్ప త్యాగమే. అన్ని మతాలు, అన్ని కులాల వారికి, నాట్ ఓన్లీ ఎస్సీస్, నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, ఒక విధంగా చెబితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఎస్సీలకి కొన్ని ఆర్టికల్స్ రాశారు కానీ దేశానికి వందల ఆర్టికల్ రాశారు. ఆయన దేశ పక్షపాతి కానీ ఏ కులానికి మతానికి పక్షపాతి కాదు. కాబట్టి జై భీం అంటే జ్ఞానం వర్ధిల్లాలని మనం అందరం చెబుదాం. జై భీం, జై భీం, జై భారత్, జై భారత్, జై జై భీం, జై జై భీం, జై జై భారత్, జై జై భారత్, జై జై రాజ్యాంగం, జై జై రాజ్యాంగం. అందరికి వందనాలు, థ్యాంక్ యూ. మనం ఇంకా అక్కడికి వెళ్దాం అన్నా.